దేవంత ధర్మపద సంచారమే నేనంత ధర్మోపదేశకుడన కాంతార నివాసులకు యోగింద్రుడి కన్నా విరాగి వలె కనబడుతున్నాడవే అంత రాజ్య భోగపరత్వ ఖండమైనచు రాజసూయాది మహాధర్మములు చేసి రాజ సంఘమున వధింపలేలా ధనరాజ్యము కైకొనలేలా అర్జున ఆ మాటలకేమి గాని నేనొక అంశము చెప్పిన వినము అర్జున నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము ఆ మాట కింద అబద్ధం ఏమున్నది బావా అట్టిడ నాకు అపచారం అనర్చిన దురాచారుడు నీకు కూడా అపచారము చేసినట్లు కాదా అఖిల రాజవంశములను నాకు అవమానము సంఖ్య తెలియన అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా సమస్త విషయములందు నీ కార్యము నావిగా భావించుచుండ ఇట్లు చేయవచ్చురా నే వధించదనన్న వానికి నీవు అభయము సంగ వచ్చునా అర్జున మనము భయలు మాత్రాకుని దండ హస్తుని పాలకింపవలను రమ్ము పోవును కృష్ణ నీవు ఆరాధించినదంతయు నిజము కానీ అధర్మము వలన నేను భయపడుతున్నాడని ఏకతే భయంపొందుట మోక్ష నేను నీకు అయోగ్యుడను గురుజనం బురాన తెచ్చినప్పుడు కొండక బాడు ధర్మమున అధర్మమున విచారింపక ఏ ఫలమును చేయదగురు కొన్న భార్గవ రాముడు పితృయోగమున తల్లి తల గంద్రగుడ్డిన చేద్దవరస ఏకతమని తరయును మాతృ శాసనంబుర తండ్రిని జలంబుల పారద్రోసి కావున కావున धर्म धर्म निरतर्म
అర్జున నేను ఎన్ని విధములు చెప్పినా నీ మూర్ఖత విడవకున్నావు. మన పూర్వ వృత్తాంతం పెంచుక ఎరింగించదు విడము. భద్రికావనమునంద అత్యంత నిస్తాగరిస్తులై నర నారాయణులు ఎవరు తపపర తంతులే ఉందరు.
నేను అనంత కొత్తవతార ధారణ రక్షో రాజవర్గములు వధించితిని వీధి నిత్యలందరి కరవడికి చెలచబడిన దుడుకు సోమని కడతర్చి వేదంబు వేద కుసిగిన మీద మూర్తిని క్షీర సాగరమున కావల మన మందులూరు వీ ధరమెత్తి సూరాసురుల సంరక్షించిన అదే రత్నాకర మధ్యమున అదిగిన మూర్తిని చూడు సుశ్రీ మహాత్మ నారాయణ ప్రథమ అవతార దర్శనం కలిగినది ధన్యపూర్ణనైతినయ్య అర్జున ఇప్పటికైనా మరి ప్రతాప జ్ఞానము కలిగినదా సంపూర్ణముగా సంపూర్ణముగా కలిగినదా అట్లయినా గైడు విడిచదావా అది మాత్రం అసంభవం ఏమది ఎట్లా నీవు సమస్త భూతాంతర బహిష్సంగతులు ఆనంద బ్రహ్మాండ మండితో వెళ్ళావు ఈతడు మనోవికారం చెంది ఉన్నవాడు కాదు ఇంకా ఈత నేను కాచర్యము గురించి చూచడగా అర్జున ఎన్ని విధములు చెప్పవలయనో అన్ని విధముల చెప్పి తిని నీ మనము వివేకము పొందదయ్యే మరి ఇక నీ మనో నిశ్చయ మధ్య చెప్పుము గైడు నరపరాధుడు అక్కడ చేరవచ్చుడు మూఢుడా ఆ గైడు నరపరాధుడా అట్లయిన లోకము నాయందున్నట్లున్నదా ఏమోనా నీవింత దురాచారండవుని ముందరంగక బలరామాది అను పంగవరత కలిగించిన ఆ చెల్లికి సుభద్రుడు సరే దుర్మార్గుడు అయితే నీ చెల్లెలు నాకే లేవు సుమితివి నీకు తెలిసి ఏవో సుమితివా మరి ఒక మహారాజుని కల్పింపలేకపోయిందివా ఇంత మాత్రము కన్య దొరకనీయడు ఆ జన్మాంతరము బ్రహ్మచారణ బ్రహ్మచారి నిర్హేతుకముగా వైరము
అక్రమాలలో దుర్విదగ్ధ గర్వాంధుడవైన నీవురా బాంధుడవు కావు చెప్పు మామలకు సంగతి నీకు తెలియదా నీవు పూర్ణమైన ఆరుదారివాగుదు నిరంతర నారీరాలుడు నీవు శంకరుడి పోషించనక్కర్లేదు బావా అతులకు తుచ్చులకు అవకాశవాదులు గెలుచు అట్లను కొనలేదు గురుబంధు జన సమక్షమున నిండోలగమున పగతుడు భార్యను జుట్టు బట్టి కోకలలుచుచుండ సిగ్గు నొత్తల వంచు కనుక ఇంకను ప్రగల్భములేలవలి కదవయ్యా ప్రగల్భములు చేయునప్పుడే మా పరాక్రమం ఏ పరాక్రమముల కేవిలే మందాకిని నందన కుంభ సంభవ రాధయ్య ప్రముఖ వీర యోధ కలిపిన విధాత రాజ గురు సైన్యము నీచే అవలీలుగా నిర్మూలింపబడుట అన్ని మాటల ఎందుకు అన్ని మాటల ఎందుకు ఇప్పుడు వీటిని
చతుర్బాహులందురా కాక మరి వీటిని ఏమంటారు వివాహములు అవునా వివాహములు సరే ఆ వివాహములు ఏమో చెప్పు ఒకసారి వినయించదను ఆలకించమయ్య నీ చతుర్బాహులను చతుర్లక్ష గోగణ పరిపాలన కేరను చతుర్సహస్ర కామిని దృఢ ఆలింగమును కేరను అక్కరకు వచ్చును కాని చతుర్దశ విద్యను నేర్చి చతురంగ బలోపేతులను చతుర భావములు అరిగి చతుర్వర్ణ ధర్మ ప్రకారము పాలించి గెలుచునకు నేను చతుర్భావ ఏమేమి ఏమేమి నీ వాచాలత్వము మేర మేలుచున్నది ఈ క్షతిక్రాంత మర్యాదుడమై వదులుచున్న నీది సరస్సునప్పుడు చక్రాయుధమా నీ చక్రాయుధ ప్రతిమానము గాంధీవం అన్న సంగతి మరచితమే ఏమి గాంధీవం నీకున్నదా గాంధీవము జింకల మీద ప్రయోగించు సింహము మీద కాదు అయినా కిరాతుని విధమున విల్లు చేవూరిన మాత్రమున ఎవరికి వెరపు కలుగును నేను కిరాతుడను కిరాతుడు సరే కిరాతుడనే నీవు గారడి విద్యరవాడు కాదా కాదా అందుచేతనే గారడి వారి కరమునందు పెరము వంటి చక్రము ధరించిన నీవు హాలుకుని విధమున నాగల భుజమును దాల్చుని సహోదరి వీరుడు బలభద్రుడును ఆపగలిగే పడవరయ్యా ఓరోరి నిర్మిత మహాపరివారశీల లోకైక పూజ్యుడు లోకైక పూజ్యుడకు నా అన్న పొలరాముని మాట ఇచ్చట దడవనేల మీ అన్న వలె మీ అన్న ధర్మజని వలె మాయన్న బలరాముడు మాయన్న బలరాముడు చూడాలి మాట్లాడుతున్నాను
మాధవ